ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక బలహీనమైన ట్రెండ్ కొనసాగుతుంది. నిన్న ఏదైతే 116 పాయింట్ 117 పాయింట్ల లాభాన్ని లోయర్ లెవెల్స్ నుంచి తీసుకుందో ఇప్పుడు ఆ లాభాలను మొత్తం కరిగిపోవడం ఈరోజు చూస్తున్నాం. కీలకమైన 10,800 పాయింట్ల మార్క్ను కూడా బ్రీచ్ చేసి కిందికి వస్తుంది. ఇవాళ మార్నింగ్ కూడా మనం అనుకున్నాం అంతా ఆవేశపడి ఇవాళ లాంగ్స్కి వెళ్లాల్సినంత అవసరం లేదు. నిన్న జస్ట్ నిఫ్టీ మేనేజ్మెంట్ మాత్రమే జరిగింది, హెచ్డిఎఫ్సి ట్విన్స్ మాత్రమే మార్కెట్స్ని ముందుకు నడిపించాయి, కానీ పెద్దగా అంత స్ట్రెంగ్త్ మార్కెట్స్ లేదు, కాస్త జాగ్రత్తగా ఉండండి అని. దీనితో మెటల్ ప్యాక్ గురించి కూడా అనుకున్నాం. సిఎల్ఎస్ డౌన్ గ్రేడ్ చేసింది, మెటల్ ప్యాక్లో వీక్నెస్ ఉండే అవకాశం ఉందని. అందుకు తగ్గట్టుగానే ఇవాళ మోస్ట్ ఆఫ్ ది స్టీల్ ప్యాక్ అంతా కూడా నష్టాల్లో ఉంది. ఏకంగా ఇండెక్స్ 2.5% మేర నష్టపోవడం చూస్తున్నాం. ఇవాళ స్టాక్స్ పరంగా చూస్తే జేఎస్డబ్ల్యూ స్టీల్, వేదాంత, టాటా స్టీల్, హిందాల్కో లాంటి స్టాక్స్ అన్నీ 3% పైన నష్టాల్లో ఉన్నాయి. సెయిల్ లాంటి మిగిలిన స్టాక్స్ కూడా మనకి 2-2.5% దాకా వీక్నెస్ ఉంది. ఆటో ప్యాక్ కూడా అదే బలహీనమైన ట్రెండ్ ఉంది. ఇవాళ మార్నింగ్ కూడా మనం అనుకున్నాం ఆటో ప్యాక్లెస్ నెంబర్స్, మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ నెంబర్స్ అన్నీ కూడా నిరుత్సాహంగా ఉన్నాయి. ఇద్దరు కమర్షియల్ వెహికల్స్ అనుకోవచ్చు, ప్యాసింజర్ వెహికల్స్ అనుకోవచ్చు, లేదా ఎక్స్పోర్ట్ టు అదర్ కంట్రీస్, ఇవన్నీ కూడా బాగా నిరుత్సాహంగా ఉన్నాయి. దాంతో ఆటో ప్యాక్ అంతా కూడా చాలా వీక్గా ఉంది ఇవాళ. ఎస్పెషల్లీ మహీంద్రా ఆల్మోస్ట్ 4.5% మేర నష్టపోవడం మనం చూస్తున్నాం. మళ్ళీ పాత లెవెల్స్ ఈ మధ్యకాలం లోయర్ లెవెల్స్ బిలో 700 రూపీస్కి వచ్చేట్టు కనిపిస్తుంది మహీంద్రా అండ్ మహీంద్రా. ఐషర్ మోటార్స్ ఏకంగా 7% దాకా ఇవాళ క్రాక్ అయింది. వన్ ఆఫ్ ది మేజర్ ఇంపాక్ట్ ఐషర్ మోటార్స్కి, 30% దాకా డిప్ మనం చూస్తున్నాము వెహికల్ సేల్స్ నంబర్స్లో. అండ్ మహీంద్రా అండ్ మహీంద్రా కూడా అదే ట్రెండ్లో ఉంది. టీవీఎస్ మోటార్స్, అశోక్ లేలాండ్, హీరో మోటో కార్ప్ లాంటి స్టాక్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 2.5-3% దాకా నష్టాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి కాకుండా రియల్ ఎస్టేట్ ప్యాక్ కూడా కాస్త నిరుత్సాహంగా ఉంది. డిఎల్ఎఫ్ 3% మేర నష్టపోయింది. ఒబెరాయ్ రియాలిటీ, బ్రిగేడ్, ఐబీరియన్ లాంటి స్టాక్స్లో కూడా 2-2.5% దాకా వీక్నెస్ ఉంది. అదే కొద్ది గొప్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ మనం చూస్తే గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రా 1.7% దాకా పెరిగింది. కాన్ఫిడెన్స్ పెట్రోలియం 5% దాకా గెయిన్ అయింది. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ 4% దాకా. లవబుల్ లంగరీ ఆల్మోస్ట్ 6% దాకా ప్లస్లో ఉంది. ఏబీ మనీ లాంటి స్టాక్స్, కింగ్ ఫా సైన్స్ లాంటి స్టాక్స్లో కూడా చాలా స్మార్ట్ గెయిన్స్ చూస్తున్నాం. వీక్ అవుతున్న స్టాక్స్లో మిగిలిన స్టాక్స్లు ఈస్ట్ ఇండియా హోటల్స్ ఒకటి, ఎంటీఎన్ఎల్. ఎంటీఎన్ఎల్ లాస్ట్ ఒక 3-4 డేస్ బాగా పెరిగింది, బట్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. కిర్లోస్కర్ ఆయిల్, జెట్ ఎయిర్ 5% దాకా నష్టపోయింది. యాక్చువల్గా ఇవాళ మార్నింగ్ అనుకున్న దాని ప్రకారం క్రూడ్ ఆయిల్ బాగా, ఏటీఎఫ్ ప్రైజెస్ బాగా తగ్గాయి 15%, బట్ ఏవియేషన్ స్టాక్స్ అని బాగా పెరుగుతాయని. కట్ జెట్కి మాత్రం ఒక నెగిటివ్ న్యూస్ ఉంది, వాళ్ళు డెట్ చేయలేకపోయారు, డెట్ని అడ్రస్ చేయలేకపోయారు. అండ్ వాళ్ళు రెగ్యులర్గా చేయాల్సిన పేమెంట్స్ డిఫాల్ట్ అయ్యారు, దానివల్ల జెట్ ఎయిర్వేస్లో ఇవాళ 5% దాకా వీక్నెస్ ఉంది. బటర్ఫ్లై, గంధి మధ్య లాంటి స్టాక్స్లో 10% దాకా సెల్ ఆఫ్ చూస్తున్నాం. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్. అన్లీస్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం రాజేంద్ర గారు. ఎస్పెషల్లీ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిన్న ఏదైతే 115-120 పాయింట్స్ దాకా పెరిగిందో లోయర్ లెవెల్స్ నుంచి, అవన్నీ తుడిచిపెట్టుకుపోయి 10,800 బిలో ప్రస్తుతం నిఫ్టీ వచ్చేసింది. ఇవాళ మార్నింగ్ కూడా ఎస్పెషల్ ఇదే పాయింట్ మనం డిస్కస్ చేసుకున్నాము. సో లోయర్ లెవెల్స్ దగ్గర ఎక్కడ మనకి స్ట్రాంగ్ సపోర్ట్స్ ఈ పాయింట్లో కనిపిస్తున్నాయి? ఇన్ఫ్యాక్ట్ మనం టూ వే వీ షుడ్ అనలైజ్ అండి. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కంపారిజన్ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దెన్ నిఫ్టీ. సో మనం నిఫ్టీ ఎంటర్ అవ్వాలా, బ్యాంక్ నిఫ్టీ ఎంటర్ అవ్వాలా అని చూస్ చేసుకుంటే కనుక నా సజెషన్ అయితే బ్యాంక్ నిఫ్టీని ఎంటర్ అవ్వమని చెప్తాను. ఎందుకంటే నిఫ్టీలో దెర్ ఆర్ అదర్ కాంపోనెంట్స్ లైక్ ఆటో కానీ లేదంటే టెక్నాలజీ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ నిఫ్టీని కొనాలి అనుకునే వాళ్ళు ఐ థింక్ దిస్ షుడ్ బి ద ఎంట్రీ పాయింట్. ఎందుకంటే 10,788 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. సో బిట్వీన్ 10,780 అండ్ 10,750 30-40 పాయింట్స్ ఏదైతే ఉందో దాన్ని మనం డిమాండ్ జోన్గా అంటాం. సో డెఫినెట్లీ అది ఎంట్రీ పాయింట్ మనకు సూచిస్తుంది. బట్ స్ట్రిక్ట్గా 10,710 కింద స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మనకి నిన్నట్లో ఇంకా బ్రీచ్ అవ్వలేదు బ్యాంక్ నిఫ్టీలో. వేరాజ్ నిఫ్టీ నిన్నట్లో చూస్తే కనుక 10,807. సో ఇప్పుడు కరెంట్లీ 10,790 ఉంది. అంటే నిన్నట్లో కన్నా 17 పాయింట్స్ డౌన్ ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక కరెంట్ మార్కెట్ ప్రైస్ 27,160 ఉంది అండ్ నిన్నట్లో 27,019. అంటే నిన్నట్లో కన్నా కూడా 150 పాయింట్స్ ఎక్కువ ట్రేడ్ అవుతుంది. సో ఇది స్ట్రెంగ్త్ని డెఫినెట్లీ సూచిస్తుందని నా ఉద్దేశం. సో బ్యాంక్ నిఫ్టీ ఇంకో 100 పాయింట్స్ కిందకు వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు అక్కడ కంఫర్టబుల్గా. అండ్ 26,899 అంటే 26,900 ఆ రేంజ్లో సెకండ్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చింది అంటే కనుక బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా ఫాస్ట్గా పెరిగే ఛాన్సే ఈ స్టేజ్లో ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ప్రాబ్లీ స్టాక్స్ పడ్డాయి కదా అని చెప్పేసి 1-2 డేస్ కోసం ఐ థింక్ వి షుడ్ గో విత్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే ఆటో స్పేస్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ 5-6% లాస్ట్ 2 డేస్లోనే బర్తం చేసాం.
అండ్ ఇది ఇమీడియట్ బౌన్స్ వస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. ఓకే, అఫ్ కోర్స్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో బౌన్స్ వచ్చినా కూడా 6% ఏదైతే ఫాల్ ఉందో 1 or 2% ఆర్ 3% పెరగచ్చు. సో దానిలో కూడా అగ్రెసివ్గా కొనాల్సిన అవసరం అయితే లేదనిపిస్తుంది. సో ఈ టైంలో వెరీ కాషియస్లీ ఉండాలి, వెరీ సెలెక్టివ్ ఉండాలి. ఎందుకంటే కొన్ని స్టాక్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం, ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ కానీ లేదంటే స్టాప్ లాస్ కానీ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే కనుక ఆ ప్రైస్ రావటాకే ఆల్మోస్ట్ 1 month, 2 months పడుతుంది. సో వెరీ కేర్ఫుల్గా ఉండాల్సిన స్టేజ్ ఇది. అండ్ క్వాంటిటీ ఏదైతే మనం ట్రేడ్ చేస్తామో దానిలో 50% ట్రేడ్ చేయమని నా సజెషన్. అండ్ నెక్స్ట్ అట్లీస్ట్ 2 to 3 weeks వరకు అగైన్ మనకి రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డిసెంబర్ క్వార్టర్ ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ కూడా ఇండివిజువల్ స్టాక్స్ మీద ఎక్కువ ఉంటుంది. సో డాలర్ రూపీ బాగా వీక్ అవుతుంది, ఆల్మోస్ట్ మళ్ళీ 69.95 rupees డాలర్తో పోలిస్తే వచ్చేసింది, చాలా వీక్నెస్ మళ్ళీ ఎగ్జిబ్యూట్ చేస్తుంది రూపాయి. అట్ ది సేమ్ టైమ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కూడా వీక్నెస్ ఉంది, ఐఓసీ ఆల్మోస్ట్ 2% దాకా నష్టపోయింది, బీపీసీఎల్ హెచ్పిఐసీఎల్ లాంటి కౌంటర్స్లో 4% వరకు నష్టాలు చూస్తున్నాం. మార్కెట్స్ డేస్ లో దగ్గర ఉంది, బ్యాంక్ నిఫ్టీ కూడా అదే ట్రెండ్ మనం అబ్జర్వ్ చేస్తున్నాము. అరవింద్ గారు, ఎస్పెషల్లీ మీరు ఆటో ఎన్సిలరీ ఎక్కువగా ఫోకస్ ఉంటుంది, ట్రాక్ చేస్తుంటారు, ఆటో ప్యాక్ వాళ్ళు బాగా నష్టపోయింది, ఏషియర్ మోటార్స్ 6 to 7% నష్టపోవడం, మహీంద్రా అండ్ మహీంద్రా ఈ మధ్యకాలంలో 5% వరుసగా 2 రోజుల పాటు నష్టపోవడం ఈ మధ్యకాలం ఇప్పుడే చూస్తున్నాము. సో అంత వీక్గా నంబర్స్ కనిపిస్తున్నాయా, అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఉందా? సాధారణంగానే డిసెంబర్లో కొద్దిగా సేల్స్ తక్కువ ఉంటాయి, బట్ ఎందుకు సార్ ఇలాంటి ట్రెండ్ కనిపిస్తుంది? సాధారణంగా వన్ ఆఫ్ ది బారోమీటర్గా మనం చూస్తాం వెహికల్ సేల్స్ నెంబర్స్ మన ఎకానమీతో లింక్ చేసుకుని, ఈ లాస్ట్ ఒక 2 to 3 months నుంచి ఇదే వీక్ సెట్ ఆఫ్ నెంబర్స్ని మోస్ట్ ఆఫ్ ది ఆటోమొబైల్ కంపెనీస్ పబ్లిష్ చేస్తూ వస్తున్నాయి, ఇది దేనికి సంకేతంగా మనం భావించాలి? ఒకటే అండి, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఆటో సేల్స్ అనేది మనకి లీడింగ్ ఇండికేటర్ అండి, మన ఎకానమీ వైజ్ చూసుకుంటే లీడింగ్ ఇండికేటర్, కొద్దిగా ముందే వస్తుంది కాబట్టి మంత్లీ సేల్స్ వస్తాయి కాబట్టి. ఒకటేంటంటే ఈ నెగిటివిటీ కారణం ఏంటంటే సేల్స్ తగ్గడం అండి, ఆటో సేల్స్ ఇది వెరీ మచ్ ఎక్స్పెక్టెడ్ అండి, మనం నేను పదే పదే చెప్తూ వస్తున్నానండి, బికాస్ స్ట్రిక్టర్ నామ్స్కి మూవ్ అవుతున్నాం మనం. ఇంతకుముందు BS4 ఉన్నాము, ఇప్పుడు BS4 ఉన్నాము, BS6కి April 1, 2020 నుంచి వెళ్ళాలనేది నామ్ మనకి ఇప్పుడున్న డెడ్లైన్ అండి. సో దానికి తగ్గట్టు క్యాపెక్స్ కూడా అందరూ పెంచుకోవాల్సి వస్తుంది, అదొక రీజన్ అండి. అండ్ ఎస్పెషల్లీ కమింగ్ టు ఈషర్ మోటార్స్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్కి ఏదైతే మనం అవుట్లుక్ అనుకున్నారో, అనలిస్ట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఇంతకుముందు లైక్ ఓన్లీ వన్ ప్లేయర్ అండి మార్కెట్ లీడర్, దేర్ ఆర్ నో అదర్ ప్లేయర్స్ కేటరింగ్ టు దట్ సెగ్మెంట్, 350+ సీసీ సెగ్మెంట్స్కి ఎవరు కేటర్ చేసేవాళ్ళుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చాలా వరకు లాంచెస్ కూడా న్యూ జరిగాయండి, అండ్ ఎస్పెషల్లీ జావా ఏదైతే లాంచ్ జరిగిందో అక్కడ నుంచి వాళ్ళకి సేల్స్, ఇన్ఫాక్ట్ వాళ్ళు దే ఆర్ బుక్ ఫర్ టిల్ September 2019 అండి, అంతవరకు కూడా బుక్ అయిపోయారు వాళ్ళు, విచ్ మీన్స్ దట్ రాయల్ ఎన్ఫీల్డ్కి కొద్దిగా డిమాండ్ యాంగిల్లో చూసుకుంటే కొద్దిగా హికప్ అయితే కనబడుతుంది షార్ట్ టర్మ్లో. సో ఆ యాంగిల్లో చూసుకుంటే అందుకని మనకి ఇప్పుడు ఇన్ఫాక్ట్ వాళ్ళ క్యాష్ కవ్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచేనండి, ఈషర్ మోటార్స్కి వచ్చేసి. సో అందుకని ఆ 9% క్రాక్ అనేది జరిగింది. అండ్ కమింగ్ టు M&M, కార్ సేల్స్ కంటే కూడా ట్రాక్టర్ సేల్స్ కొద్దిగా అవుట్లుక్ బ్లీక్గా కనబడడం అనేది కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువగా కనబడిందండి, ఎందుకంటే మనకి ట్రాక్టర్ సేల్స్ కొద్దిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ 2 years వరకు కూడా చాలా పాజిటివ్గా ఉంటుందని. సో ఇట్ ఓవరాల్గా చూసుకుంటే కొద్దిగా వీక్గా కనబడుతుంది ఇప్పుడున్న సేల్స్ కాబట్టి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎస్కార్ట్స్ కొద్దిగా గెయిన్ చేస్తూ వస్తున్నారు మార్కెట్ షేర్, ఇవన్నీ షార్ట్ టర్మ్లో నెగిటివ్గా కనబడుతున్నాయి M&M చూసుకుంటే. అండ్ ఇన్ఫాక్ట్ అశోక్ లీలాండ్ కూడా కొద్దిగా నెగిటివ్గా రియాక్ట్ అయిందండి, బికాజ్ వాళ్ళకి లైట్ కమర్షియల్ వెహికల్స్ పాజిటివ్గా కనబడినా కూడా హెవీ కమర్షియల్ వెహికల్స్ ఏదైతే అంటారో, MHEV ఏదైతే అంటామో, అది కొద్దిగా బ్లీక్గా కనబడుతూ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే దే ఆర్ అన్ వీకర్ నోట్ బికాస్ ఆఫ్ మెయిన్లీ స్ట్రిక్టర్ నామ్స్ అండి, వాళ్ళకి BS6కి మూవ్ అవ్వాలి అండ్ దానికి తగ్గ కెపాసిటీ అడిషన్స్ కూడా పెంచుకోవాలండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆటో ఆన్సిలరీ ప్యాక్ కూడా దానికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి ఉండాలండి. ఇన్ఫాక్ట్ ఆటో అసెంబ్లీ కంటే కూడా ఆటో ఆన్సిలరీస్ ఆర్ లుకింగ్ అట్రాక్టివ్ అండి. ఇన్ఫాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సుబ్రోస్ కానివ్వండి, మిండా కార్ప్ కానివ్వండి, ఐ థింక్ ఇట్స్ బెటర్ టు గో విత్ దెమ్, ఎందుకంటే వాళ్ళు క్వికర్గా రియాక్ట్ అవుతారండి దెన్ ద అసెంబ్లర్స్. సో యాంగిల్లో చూసుకుంటే వీఆర్ అండ్ బెటర్ అయితే ఆటో ప్యాక్లో స్ట్రేట్ అవే పొజిషన్స్ అయితే నో అని చెప్తానండి, బికాస్ కొద్దిగా సర్టైనిటీ రావాలండి, వాళ్ళకి క్లారిటీ రావాలి, వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండి. అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదంటారు? డెఫినెట్లీ నో అండి. అండ్ నిఫ్టీ డేస్ లో దగ్గర 200 DMA కూడా బ్రీచ్ అయింది, 10,769 లెవెల్స్ని దిగువన ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ కావడం చూస్తున్నాం, ఆ లెవెల్స్ని కూడా బ్రీచ్ చేసి సో ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర నిఫ్టీ కోట్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే ట్రెండ్ మనకు కనిపిస్తుంది. సో సెల్లింగ్ ఇంటెన్సివ్ అవుతుంది మిడ్ సెషన్ తర్వాత మనకి. కొంతమంది కాలర్స్ ఉన్నారు, కర్నూలు నుంచి ఫస్ట్ కాలర్ చౌదరి. హలో చెప్పండి చౌదరి గారు. సార్ ఇప్పుడు సుజన్ లైఫ్ సైన్సెస్ అండ్ ర్యాలీస్ ఇండియా అండి. ఓకే, లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా? ఇప్పుడు ఆల్రెడీ పొజిషన్స్ ఉన్నాయా లేకుంటే ఫ్రెష్ గా తీసుకుందాం అనుకుంటున్నారా? లేదండి, ఫ్రెష్ గా తీసుకోవాలనుకుంటున్నాను, ఈ టైంలో ఎంటర్ అవ్వచ్చా? ఓకే, సుజన్ లైఫ్ అండ్ ర్యాలీస్. యా డెఫినెట్లీ ఎంటర్ అవచ్చు అండి. సువెన్ లైఫ్ ప్రాబ్లీ మనకి స్టాక్ చూస్తే కనుక 330 నుంచి ఆల్మోస్ట్ 220 దాకా కరెక్ట్ అయిన స్టాక్, 235 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే 2-3 ప్రైస్ పాయింట్స్ దానికి ఇవ్వాలి. ఒకవేళ మిడ్ క్యాప్లో సెల్ ఆఫ్ వచ్చి ఐ థింక్ మే వరకు యూ షుడ్ కీప్ ఆన్ బయింగ్ అండి, ఒకటేసారి కొనకుండా.
ఎందుకంటే ఒకవేళ వర్స్ట్ న్యూస్ వచ్చినా కూడా ఐ థింక్ ఇట్ కెన్ కమ్ టు 190. సో 235 ఉన్న స్టాక్ మీకు 190 దాకా కూడా రావచ్చు ఇన్ కేస్ నిఫ్టీ బాగా పడి ఎలక్షన్ రిజల్ట్స్ కనుక ఐ థింక్ అంత ఫేవరబుల్గా లేకపోతే. సో 2-3 ప్రైస్ పాయింట్స్లో 3 ఇయర్ వ్యూ కోసం 230 నుంచి 190 వరకు డెఫినెట్లీ కొనమని చెప్తాను. ర్యాలీస్ ఇండియా కూడా మల్టీ ఇయర్ సపోర్ట్ అనేది అరౌండ్ 140 దగ్గర ఉంది. సో ఆల్మోస్ట్ 160 నుంచి కొద్ది రివర్స్ అయిన స్టాక్ ఇప్పుడు 177 ఉంది. ఈ స్టాక్ కూడా మీరు ఎస్ఐపి మోడ్లో నెక్స్ట్ 4-5 మంత్స్లో కరెంట్ మార్కెట్ ప్రైస్ 170 నుంచి 140 వరకు 3-4 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని అక్యుమిలేట్ చేయమని చెప్తాను. హైదరాబాద్ నుంచి లక్ష్మి మరొక కాల్. హలో, అడగండి లక్ష్మి గారు. సార్, టాటా మెటాలిక్స్ 628 లో కొన్నాను, ఇది తగ్గింది కదా. ఓకే, ఇంకా తగ్గుతుందా అండి లేదంటే హోల్డ్ చేయనా? టాటా మెటాలిక్స్ ఇప్పుడు కొద్దిగా ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేయమని చెప్తా అండి. మీకు నెంబర్స్ వైజ్ గా అంత బాగానే కనబడుతుంది కానీ అవుట్లుక్ పెద్దగా పాజిటివ్ గా లేదండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో పిగ్ ఐరన్ కానివ్వండి అండ్ ఈ డక్టైల్ ఐరన్ పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉంటారు వీళ్ళు, రేషియోస్ బాగానే కనబడతాయి, కాకపోతే అవుట్ ఆఫ్ ద ఫోకస్ అని చెప్తానండి. నా సైజ్న్ అయితే ఉన్న పొజిషన్ హోల్డ్ చేయమని చెప్తానండి, బికాస్ వాల్యూ కనబడుతుంది కాబట్టి. కొత్తగా అయితే వద్దని చెప్తానండి, బికాస్ అవుట్లుక్ అంత పాజిటివ్ గా కనబడట్లేదు కాబట్టి. ఓకే, మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్ట్. మరో కాలర్ ఉన్నారు మార్కాపురం నుంచి, శ్రీకాంత్. అడగండి శ్రీకాంత్. హలో, చెప్పండి సార్. వచ్చేసి బాటా అనేది ఈ రేట్ అనేది కొనుక్కో సార్, లాంగ్ టర్మ్ అండి సార్, మినిమం 10 ఇయర్స్. అదే విధంగా వచ్చేసి డిమార్ట్ అనేది ఏ రేట్లు అయితే పికప్ చేసుకోవచ్చు ఇంకా పడిపోతే, అది వచ్చేసి ఒక 10 ఇయర్స్ మల్టీ బ్యాగర్ అయిపోయా. ఈ కాకుండా వచ్చేసి మిడ్ క్యాప్ లో వచ్చేసి స్మాల్ క్యాప్ లో 2 స్టాక్స్ ని రాజేంద్ర గారిని అరవింద్ సార్ గారిని కోరుతున్నాం సార్, రికమెండేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. మీరు రోజు కోరుతూనే ఉన్నారు, మేము చెప్తున్న సమాధానం అయితే రెగ్యులర్గా ఒకటే ఉంటుంది. మీరు నిన్న కూడా ఆల్మోస్ట్ మనకి జనవరి 1 సందర్భంగా ఆల్మోస్ట్ 10 నుంచి 12 దాకా రికమెండేషన్లు ఇచ్చాము, వాటిలో మంచి స్టాక్స్ మీరు పిక్ చేసుకోండి. అండ్ బాటా డిమార్ట్ ఈ 2 స్టాక్స్ 10 ఇయర్స్ అన్న టైం ఫ్రేమ్ ఆయన ఫిక్స్ చేసుకున్నారు ఆల్రెడీ. సీ వి హావ్ టు సీ దిస్ వే అండి, బేసికలీ బాటా మనకి 2009 అంటే ఆల్మోస్ట్ 9 ఇయర్స్ బ్యాక్ చూస్తే కనుక 38 రూపీస్ ఉన్న స్టాక్. సో 38 రూపీస్ నుంచి 1100 ఆల్రెడీ మల్టీ బ్యాగర్ అయింది. సో నెక్స్ట్ 10 ఇయర్స్లో 1300 నుంచి 13,000 అవుతుందా? ఐ డోంట్ థింక్. సో 1130 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. వీ షుడ్ హ్యావ్ సమ్ రీజనబుల్ రేంజ్ ఆఫ్ రిటర్న్స్ అని అనుకోవాలండి. సో బాటా డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్. 1115 హై వెళ్ళింది లాస్ట్ టైం అండ్ 1137 హై వెళ్ళింది ఇప్పుడు. సో హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్ ఎప్పుడు అవుట్ పర్ఫామ్ చేస్తుంది. బట్ నెక్స్ట్ 10 ఇయర్స్లో మల్టీ బ్యాగర్ మేబీ డబల్ ఆర్ ట్రిపుల్ అవ్వచ్చు. బట్ 38 నుంచి 1100 ప్రైస్ అయితే నేను అనుకోను. బట్ మీరు చూస్ చేసుకున్న 2 స్టాక్స్ కూడా గ్రేట్ స్టాక్స్. ఓన్లీ థింగ్ బాటా లాస్ట్ టైం కూడా మనకి 1150 నుంచి క్లోజ్ టు 830 దాకా కరెక్ట్ అయింది. సో ఇంత స్టీప్గా పెరిగినప్పుడు 30-40% కరెక్షన్స్ కూడా ఉంటాయి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఈ 2 స్టాక్స్లో మీరు ఎస్ఐపి పర్ మంత్ 5,000-10,000 వాట్ ఎవర్ యూ క్యాన్ ఇన్వెస్ట్ మీ ఇన్వెస్ట్ చేయమని నా సజెషన్. ఓకే, రామచంద్రాపురం నుంచి నాగేశ్వరరావు మరొకాల. అడగండి నాగేశ్వరరావు గారు. హలో, నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం అండి, నాకు ఇది జేకే పేపర్ ఉన్నాయి సార్, 400 170లోనే. ఓకే ఫైన్, చెప్తా. యా, వన్ ఆఫ్ ది అవుట్ పర్ఫార్మింగ్ స్పేస్ అండి అది. పేపర్ ఇండస్ట్రీస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. లాస్ట్ 6-7 మంత్స్లో మనకు చూస్తే కనుక నిఫ్టీ 15-20% కరెక్ట్ అయినప్పటికీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఈ సెక్టర్ మొత్తం 20-25% పెరిగింది. అండ్ అగేన్స్ ఆల్ ద మిడ్ క్యాప్స్ ఈ స్టాక్స్ పెరగటం చూస్తున్నాం. అఫ్కోర్స్ మీరు కొన్నది కొంచెం హై ప్రైస్ అని చెప్పొచ్చు. లాస్ట్ 7-8 మంత్స్ దీని ప్యాటర్న్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 97-194 రేంజ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్. సో మీరు 170లో కొన్నారు, కొద్ది హై ప్రైస్లోనే తీసుకున్నారు. బట్ ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ థ్రెట్ అండి. ఈ స్టాక్స్ డెఫినెట్లీ పొటెన్షియల్ ఇక్కడ నుంచి కూడా 30-35% ఇది నెక్స్ట్ 2 ఇయర్స్ పెరిగే ఛాన్స్ ఉంది. సో బెస్ట్ స్ట్రాటజీ ఏంటి ఇక్కడ అంటే మీ దగ్గర ఉన్న స్టాక్ పొజిషన్ హోల్డ్ చేయండి అండ్ 125-130 వస్తే కనుక అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కాకినాడ నుంచి రాంబాబు మరొకాల. అడగండి రాంబాబు గారు. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. టాటా మోటార్స్ 150 ఉన్నాయండి 244లోని. ఓకే, తర్వాత ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ 260 ఉన్నాయండి 125లోని. ఇప్పుడు ఏం చేయమంటారు అవి? ఓకే, టాటా మోటార్స్ అయితే
అంటే ఐ మీన్ రిలేటివ్లీ యువర్ అనే బెటర్ నోట్ బెటర్ ఫండ్ అని చెప్తానండి, ఎందుకంటే 400 లో కూడా కొన్న వాళ్ళు ఉన్నారు, 200 లో మీరు కొన్నారు. సో ఐ థింక్ మీరు కొద్దిగా హోల్డ్ చేయొచ్చు అని చెప్తానండి వాల్యూ యాంగిల్లో అది కూడా, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే టాటా మోటార్స్ అయితే పైకి వచ్చే అవకాశం అయితే కనబడట్లేదు. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ పైప్ లైన్ లో ఉన్న లాంచెస్ చూసుకుంటే వాళ్ళ కార్స్ ప్రాబ్లీ రివైవ్ అయ్యే ఛాన్స్ అయితే కనబడుతుంది. కాకపోతే ఏంటంటే ఇంటర్నేషనల్ యూనిట్ ఎలాగో లాస్ మేకింగ్ కాబట్టి, సో నా సజెషన్ వాల్యూ యాంగిల్లో మేబీ యూ కెన్ ట్రై, కాకపోతే ఏంటంటే కొత్త అడిషన్స్ అయితే డెఫినెట్లీ చేయొద్దండి, ఉన్న పొజిషన్ని రన్ చేయమని చెప్తాను. సో ఇండియా బుల్స్ అయితే కొద్దిగా రియల్ ఎస్టేట్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే కొద్దిగా టఫ్గానే కనబడుతుందండి. నా సజెషన్ మీరు సిగ్నిఫికెంట్ లాసెస్లో లేరు అని అంటే ఐ థింక్ షిఫ్ట్ ఇన్ టు ఫినిక్స్ మిల్స్ అనేది నా ఒపీనియన్. వాళ్ళకి కార్పొరేట్ ఏరియా బాగానే ఉందండి, అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా హెల్దీగా కనబడుతున్నాయి. నా సజెషన్ ఒకవేళ డీప్ లాసెస్లో లేకపోతే యూ కెన్ థింక్ ఆఫ్ షిఫ్టింగ్ టు ఫినిక్స్ మిల్స్. ఉడిపి నుంచి విజయలక్ష్మి గారు, హలో. ఐషర్ మోటార్స్ ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అవునండి, బాగా తగ్గింది కదా ఈ రోజు. బిలో 20,000 వచ్చే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి? ఐషర్ మోటార్స్ ఎక్కడన్నా పిక్ చేసుకునేందుకు లెవెల్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి? సో మీకు 6 మంత్స్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ తీసుకోవచ్చండి, ఎందుకంటే లాస్ట్ 6 to 7 మంత్స్ దీని రేంజ్ చూస్తే కనుక 20,000 నుంచి 25,000 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో నా ఉద్దేశంలో ఆల్మోస్ట్ నియర్ టు ద లో ఎండ్ ఆఫ్ ద రేంజ్ ఉన్నాం, అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 1,300-1,400 రూపీస్ పడే ఛాన్స్ ఉంది డెఫినెట్గా. సో ఆల్రెడీ మనకి ఈరోజు క్లోజ్ టు అబౌట్ 6% పర్సన్ చూసాం కరెంట్ మార్కెట్ ప్రైస్ చూస్తే కనుక, అండ్ గ్యాప్ డౌన్ అండ్ హ్యూజ్ వాల్యూమ్ కూడా అయింది. సో దీని యావరేజ్ వాల్యూమ్ మనం పర్ డే చూస్తే కనుక 30-40,000 కూడా అవ్వవు. సో ఆల్రెడీ మార్కెట్ ఇప్పుడు 1-2 o'clock అవుతున్నప్పటికీ ఇట్స్ ఆల్రెడీ 3.5 lakhs, అంటే హ్యూజ్ వాల్యూమ్స్ అయ్యాయి, అంటే దెర్ ఈస్ సమ్ గుడ్ సెల్లింగ్. బట్ యాజ్ ఏ ఇన్వెస్టర్ 6 మంత్స్ వ్యూ ఉంటే కనుక ఫస్ట్ ప్రైస్ పాయింట్లో ఇక్కడ తీసుకోమని సజెస్ట్ చేస్తాను, అండ్ 1,500 రూపీస్ ఫర్దర్గా పడితే సెకండ్ ప్రైస్ పాయింట్ ఆర్ థర్డ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకుని మీరు బై చేయొచ్చు, అండ్ డెఫినెట్లీ ఒక 10% రిటర్న్ ఇన్ ద నెక్స్ట్ 1 ఇయర్ ఇచ్చే ఛాన్స్ డెఫినెట్గా ఈ స్టాక్లో ఉంది. హైదరాబాద్ నుంచి రవి మరో కాలర్. నమస్కారం అండి, చెప్పండి. రిలయన్స్ ఇంఫ్రా 320 కాల్ ఆప్షన్, రిలయన్స్ క్యాపిటల్ 240 కాల్ ఆప్షన్, ఐటీసీ 280 కాల్ ఆప్షన్. తీసుకున్నారా? తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకున్నానండి. ఓకే, మీరు తీసుకున్న కాల్ ఆప్షన్స్ అన్ని రిలయన్స్ ఎస్పెషల్లీ అడా గ్రూప్ ఇస్ అ వీకెస్ట్ ప్యాక్ అండి. సో వీకెస్ట్ ప్యాక్ లో మీరు కాల్ ఆప్షన్ తీసుకున్నారు అంటేనే ఇట్స్ నాట్ కరెక్ట్ ట్రేడ్, ఎందుకంటే ఈ వీక్ స్టాక్స్ ఎప్పుడైతే ర్యాలీ వస్తాయో దానికి షార్టింగ్ ఆపర్చునిటీని చూస్తాం, కానీ యాజ్ ఎ ట్రేడర్ లాంగ్ వెళ్ళటం అనేది ఇట్స్ ఓన్లీ బేసికలీ అగేన్స్ ద ట్రెండ్ వెళ్ళటం. సో మీరు రెండింటిలో కాల్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ స్టేజ్లో అయితే ఉంచవచ్చు. ఆల్రెడీ 3-4% డౌన్ ఉన్నాయి స్టాక్స్. ఓన్లీ హోప్ ఏంటంటే ఇవి హై బీటా స్టాక్స్, సో సడన్లీ ఒక 5-7 or 10% స్పాట్స్ వస్తాయి, అలాంటి టైంలో కంపల్సరీగా ఎగ్జిట్ అవ్వాలి. ఐటీసీ ఈజ్ ఏ గుడ్ ఐడియా అండి, ప్రాబ్లీ యూ కెన్ హోల్డ్, బట్ ఎఫ్ఎంసీజీ యాజ్ ఏ స్పేస్ కొద్ది వీక్ ఉంది కరెంట్లీ. సో ఈ కోలో ఈ స్టాక్ కూడా మీరు 274 కింద క్లోజింగ్ బేసిస్ కనుక క్యాష్ మార్కెట్లో అవుతాయి కనుక మీ కాల్ ఆప్షన్ ఎగ్జిట్ అవ్వమంటాను. అడాక్ స్టాక్స్ రెండు ఏవైతే అన్నారో, ఇన్ఫ్రా అండ్ క్యాపిటల్, మీరు ఉంచండి, ఎందుకంటే మీకు లాస్ అయ్యేది ఓన్లీ ఆప్షన్ మనీనే, అండ్ ఇఫ్ యు ఆర్ లక్కీ 4-5% స్పాట్ ఈ మంత్ రావచ్చు కూడా. ఇంకా డేస్ లోకి హిట్ అయిపోతుంది మార్కెట్స్, కీలకమైన 10,750 స్థాయిలకి నిఫ్టీ వెళ్తుంది. సో చూడాలి, ఇంకా అనుకున్న దానికంటే ఎక్కువ వీక్నెస్ మార్కెట్స్ ఎగ్జిబిట్ చేస్తూనే ఉన్నాయి. మరొక మెయిల్ చంద్రశేఖర్ చేస్తున్నారు, టాటా మోటార్స్ ఫ్యూచర్స్ 170 rupees 53 paisa ఆయన అటెంప్ట్ చేశారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్, టాటా మోటార్స్ ఫ్యూచర్ బై చేశారు 3 lots. నాట్ ఏ గుడ్ ఐడియా అండి, ప్రాబ్లీ అగేన్స్ట్ ద ట్రెండ్ వెళ్తున్నట్టే ఈ స్టాక్లో కూడా మీరు, ఎందుకంటే ఆటో స్పేస్లో వన్ ఆఫ్ ది వీకెస్ట్ స్టాక్ ఇది. సో ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ యువర్ స్టాప్ లాస్, నా ఉద్దేశంలో 164 కింద క్లోజింగ్ బేసిస్ యూ షుడ్ కీప్ ఏ స్టాప్ లాస్ అండ్ ఎగ్జిట్. అదేవిధంగా మీకు ఒక 7-8 rupees అంటే 4-5% వస్తే కనుక ఎగ్జిట్ అనే నా సజెషన్. ఓకే, సాయి నిశాంత్ అడుగుతున్నారు, ఆంధ్ర బ్యాంక్ అండ్ ఐషర్ మోటార్స్ రెండు డిఫరెంట్ స్టాక్స్ అంటే ఒకటి ఆల్మోస్ట్ జంక్ లాంటి స్టాక్, ఇంకోటి ఏమో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ని పట్టుకున్నారు మీరు, రెండింటిని చెప్పడం కష్టమే. ఆంధ్ర బ్యాంక్ అండ్ ఐషర్ మోటార్స్ పిక్ చేసుకోవచ్చా? ఆంధ్ర బ్యాంక్ అయితే డెఫినెట్లీ అవాయిడ్ చేయాల్సిన స్టాక్ అండి మీకు, అన్లెస్ పిఎస్బి రీక్యాపిటలైజేషన్ గవర్నమెంట్ న్యూస్ ఉంటే తప్ప పెరగదండి స్టాక్, మీరు ఆ ఫినామినాన్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. నా సజెషన్ అయితే డూ నాట్ అటెంప్ట్ అండి, ఒకవేళ మీరు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో అటెంప్ట్ చేయాలనుకుంటే గో విత్ ద లీడర్, దట్ ఈస్ ఎస్బీఐ. ఆర్ కొద్దిగా రిస్క్ అపిటైట్ ఎక్కువగా ఉంటే మేబీ బ్యాంక్ ఆఫ్ బరోడా వైపు ట్రై చేయొచ్చు అండి, వాల్యూ యాంగిల్లో అది కూడా. అదర్వైజ్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ అయితే నో అని చెప్తాను. ఈషర్ మోటార్స్ యా ట్రై చేయొచ్చండి బికాస్ ఆఫ్ ప్రైస్ కరెక్షన్ ఈరోజు అయితే ఏదైతే జరిగిందో, కాకపోతే ఏంటంటే బీ రెడీ ఫర్ సమ్ డౌన్ సైడ్ ఆల్సో, బికాస్
వీళ్ళ ఫ్యూచర్ కూడా కొద్దిగా క్వశ్చనబుల్ ఫ్యూచర్ అండి, ఎందుకంటే ప్రీమియం వాల్యుయేషన్స్ ఏదైతే ఇంతకు ముందు వచ్చేవో వీళ్ళకి బికాస్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్, మేబీ రాకపోవచ్చు. సో దే హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ అనదర్ ఆర్మ్, వాళ్ళ కమర్షియల్ వెహికల్స్ కానివ్వండి, ఇంకేదైనా స్ట్రెంగ్థెన్ చేసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనబడుతుంది. నా సజెషన్, యూ కెన్ గివ్ ఎన్ అటెంప్ట్, కాకపోతే ఎక్స్పెన్సివ్ స్టాక్ అవుతుందండి, అండ్ కొద్దిగా డౌన్ సైడ్ కూడా మీరు రెడీగా ఉండాలి. ఓకే, వన్ మోర్ మెయిల్ దుర్గా అంట, అది 24 rupees 50 paisa 1000 షేర్స్ తీసుకున్నారు, ప్రస్తుతం 10% లాస్లో ఉంది, ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా అని. కేఈ ఇండస్ట్రీస్ 380 తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? ముకుంద్ ఇంజనీరింగ్ ట్రాక్ చేస్తారు. యా, ముకుంద్ స్టూడెంట్ యావరేజ్ అండి, స్టాక్ మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ అరౌండ్ 45 rupees ఉంది, సేమ్ స్టాక్ కదా. యా, 24 rupees 50 paisa ఉందట ముకుంద్ అనుకుంటాను. ముకుంద్ ఇంజనీర్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్. నో అండి, రేషియోస్ అన్ని నెగిటివ్ గా కనబడుతున్నాయి, అండ్ దెన్ పెద్దగా పాజిటివ్ అవుట్లుక్ అయితే నాకేం కనబడట్లేదండి. ఐ డోంట్ నో వై యూ హవ్ చూసన్, ఎందుకంటే వాల్యూమ్స్ కూడా తక్కువగా ఉన్నాయి. మీరు మేబీ ప్రైస్ యాంగిల్లో, బుక్ వాల్యూ యాంగిల్లో చూసుకుని తీసుకుని ఉంటారు, ఎందుకంటే ట్రేడింగ్ ఎట్ 0.9 బుక్ వాల్యూ కాబట్టి. బట్ చూడండి, గ్రోత్ కూడా ఏం కనబడట్లేదు, పూర్ గ్రోత్ ఉంది. మిగతా రేషియోస్ చూసుకున్నా కూడా బ్లీక్గా కనబడుతుంది. నా సజెషన్ అవాయిడబుల్ స్టాక్ అండి. చంద్రశేఖర్ మరొక ఆర్డర్ ఉన్నారు. హలో, చెప్పండి చంద్రశేఖర్ గారు. సార్, ఇది నేను డోలాట్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఇన్వెస్ట్ చేశాను. ఐ హోల్డ్ ఆల్మోస్ట్ 600 shares. సో డూ ఐ కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ ఆర్ షుడ్ ఐ విత్డ్రా అనేది ఒక డౌట్ అండి. హౌ ఆర్ ద స్టాక్ ప్రాస్పెక్ట్స్ యాజ్ వెల్? ఐ వాంట్ టు నో. ఐ ఎంటర్డ్ అరౌండ్ 39 అండి. ఆల్మోస్ట్ ఇట్ హాస్ బికమ్ మల్టీ బ్యాగర్ యాజ్ ఆఫ్ నో. చెప్పాలంటే డబుల్ అయిపోయింది, 72 దగ్గర స్టాక్ కోట్ అవుతుంది, 52 వీక్ హై దగ్గర ప్రస్తుతం ఉంది. రియల్లీ ఆర్ దర్ ఎనీ ప్రాస్పెక్ట్స్ దౌలత్ ఇన్వెస్ట్మెంట్స్? చాలా షార్ప్గా పెరిగిన స్టాక్ అండి, లాస్ట్ 2-3 months ఇది ఆల్మోస్ట్ డబుల్ కైండ్ ఆఫ్ ఇది రావటం చూసి, అండ్ స్టీప్గా కూడా పెరిగింది ఇది. సో ఇలాంటి స్టాక్స్ని వీ షుడ్ సస్పెక్ట్ అండి, ఎందుకంటే ఎప్పుడైతే ఇలాంటి స్టాక్స్ ఐ థింక్ 2006 తర్వాత ఇంత యాక్టివిటీ అనేది ఈ స్టాక్లో చూస్తాం. సో వీ షుడ్ సస్పెక్ట్ దీస్ కైండ్ ఆఫ్ మూవ్స్. సో బెస్ట్ స్ట్రాటజీ ఏంటి అంటే కనుక యూ షుడెంట్ యాడ్ ఫర్దర్. సెకండ్ థింగ్, 50% మీద ఏదైతే ఉందో ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మీ కాస్టింగ్ వుడ్ కమ్ టు ఆల్మోస్ట్ అరౌండ్ 20 rupees. సో అలాంటప్పుడు ఇట్స్ ఎ కంఫర్ట్ జోన్, బట్ డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్లో యూ షుడెంట్ వెంచర్ అవుట్ ఫర్ లాంగ్ టర్మ్. మీరు ఏం చూస్తున్నారు, మార్జిన్స్ ఆల్మోస్ట్ 50% దాకా మార్జిన్స్ ఇస్తున్నారు. నెంబర్స్ అయితే ఐ మీన్ ఫ్యాన్సీగా కనబడుతుంది నిజం చెప్పాలంటే. నా సజెషన్, ఇంతకుముందు రాజేంద్ర గారు చెప్పినట్టు ఐ థింక్ లాంగ్ టర్మ్ లో అయితే వెంచర్ చేయొద్దండి, డెఫినెట్లీ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి. 30 crores ఆఫ్ బిజినెస్ చేస్తే 10 crores ఆఫ్ ప్రాఫిట్ చూపిస్తుంది అంటే వన్ ఆఫ్ ది ఎక్స్ట్రాడినరీ కంపెనీ అయ్యింది అని వాస్తవంగా మాట్లాడితే. బట్ దాన్ని ఏ మేరకు వాళ్ళు నిలబెట్టుకుంటారన్నది కాస్త డౌట్గానే కనిపిస్తుంది నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. చైతన్య అడుగుతున్నారు, డాక్టర్ రెడ్డీస్ ఫ్యూచర్స్ 3608 అటెంప్ట్ చేశారు, హోల్డ్ చేసుకోవచ్చా? 3608 డాక్టర్ రెడ్డీస్ 3608 కరెంట్ ఇట్స్ 2580. సో మేబీ 2608 ఉండొచ్చు. ప్రాబ్లీ ఫార్మా ప్యాక్ ఈస్ డూయింగ్ ఓకే అండి ఈ స్టేజ్ లో, బట్ స్టాప్ లాస్ ఈస్ లిటిల్ ఫార్. సో ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు కీప్ ఏ స్టాప్ లాస్, నా ఉద్దేశంలో హోల్డ్ చేయమని చెప్తాను. అండ్ మీ స్టాప్ లాస్ ఈస్ 4 weeks లో ఏదైతే ఉందో 2534. సో 2580 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మీ 2530 కింద స్టాప్ లాస్ పెడతాను అంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. అండ్ వీటిలో కూడా క్విక్ ప్రాఫిట్స్ అనేది తీసుకోవాలండి, ఎందుకంటే ప్రతి సెక్టర్ ప్రతి స్టాక్ కూడా 1 or 2 days పర్ఫామ్ చేస్తున్నాయి. ఆ పర్ఫామ్ చేసిన రోజు ఒకవేళ మనం ప్రాఫిట్ బుకింగ్ చేయకపోతే వీఆర్ లాస్ట్ ఇన్ ద గేమ్ అని చెప్పొచ్చు. సో అంతే క్విక్గా మీరు ప్రాఫిట్స్ కూడా తీసుకోవాలి. 2660 నుంచి 2720 మధ్యలో ఎక్కడైనా యూ షుడ్ కమ్అట్ ఆఫ్ ద స్టాక్. ఓకే, మనకి ఇంకా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి కానీ సమయం అయితే మించిపోతుంది, దీంతో కార్యక్రమాన్ని ఇక్కడ వైండప్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ వైండప్ చేసి మళ్ళీ 3:15 టీవీ5 మనీలో యూట్యూబ్ వేదిక ద్వారా కలుద్దాం. Stay with us.